తెల్లగురు మీద అనేక ఔషధ విలువలు కలిగిన తీగ జాతి మొక్క. ఏదో ఒక చెట్టు అసరా ఉంటే అది పెరుగుతూ ఉంటుంది. ఈ గింజలు ఏం పనిచేస్తాయంటే, రెండు గింజలు తీసుకొని బహిష్ట స్నానమైనటువంటి రోజు పొద్దున్నే ఏ స్త్రీ అయితే రెండు గింజలు బహిష్ట వచ్చిన రోజుని నానబెట్టుకొని ఆ గింజలను మింగేస్తుందో, రెండు గింజలు మింగేస్తుందో, 2 సంవత్సరాల పిల్లలు ఉండరండి. ఇక 2 సంవత్సరాలు పోయిన తర్వాత మరొక 2 గింజలను అలాగే నానబెట్టి మింగినట్టయితే మరొక 2 సంవత్సరాలు ఉండరండి. 3 సార్లు వరకే పర్మిషన్, 3వసారి అలాగా తీసుకున్నట్లయితే ఇక శాశ్వతంగా పిల్లలు పుట్టరు. పిల్లలు కావాలనుకోండి, 2 సంవత్సరాల అనంతరం మీరు చింత చిగురు రసం కానీ లేత చింతకాయ శుభ్రంగా నూరేసేసి జ్యూస్ లాగా తయారు చేసుకుని కానీ తాగితే, ఒక్కసారి తాగినట్లయితే దీనికి విరుగుడుగా పనిచేస్తుంది, తిరిగి పిల్లలు పుడతారు. ఇది గిరిజైన వైద్యాల్లో ముఖ్యమైంది. ఇక మగవాళ్ళకి విత్తనం సరిగా లేదండోయ్, పిల్లలు రావడానికి మరి ఎలాగా, వీళ్ళ దగ్గర పవర్ లేదు అని అంటారు. అప్పుడు ఏంటంటే, ఇదిగో ఈ గింజలను నానబెట్టి తీసి దీనిలోనూ మొక్క మొలిసేటటువంటిది ఉంటుంది. పైన చర్మం తీసేస్తే లోపల మొక్క వచ్చేటటువంటి ఏరియా ఉంటుంది. ఆ ఏరియా పోకుండా బెల్లంతో పొదిగేసి 2 గింజలు తింటే చాలు, బాగా పెరుగుతాయి, వీరి కణాలు బాగా పెరుగుతూ ఉంటాయి. 2-in-1 అటేమో వాళ్ళకి పిల్లలు పట్టకుండా చేస్తుంది, ఇటు మగవాళ్ళకి పిల్లలు పుట్టే లక్షణాలను తీసుకొస్తుంది. ఈ గింజలో ఉన్న మహత్వ చూడండి. ఇదొకటి, రోజు బహిష్ఠులు సరిగా రానటువంటి స్త్రీ కాసిన ఆకులు తన గుప్పిడితో గుప్పిడి ఆకులు అలాగా మేకదైనట్టు తింటామంటే నెలసర్లు బాగా వచ్చేస్తాయి. 4 రోజులు తినేటట్టుకు వచ్చేస్తాయి, అంతే, నెలసర్లు బాగుంటాయి. ఒకటి, మరొక ఇబ్బందికరమైనటువంటి విషయం ఏంటంటే చాలామందికి తెలియదు, ఎక్కువ మంది గారడీ చేస్తారు. గారడీ చేస్తాం ఏంటంటే, కాగే నూనెలోనూ పకోడీ ఇలా చేత్తో తీస్తారు, నేతిలో నుంచో లేకపోతే నూనెలో నుంచో ఎగేటటువంటి తీస్తారు. చమత్కారం ఏంటో తెలుసా, దీని వేరుని గుజ్జులాగా చేసి చేయిస్తికి రాసుకొని బాగాను మత్తుగాను అలాగా పెడితే ఏమి కాలదట. సాయిబాబా గారు, అవతార మెహర్ బాబా, పెద్ద పెద్ద బాబాల మహిమలు చేసేవన్నీ ఇలాంటివే. బాబా గారు ఉడుకుతున్న కొండలోనూ ఇలాగ చేయి పెట్టి తీసేవారు అని చెప్పుకుంటారు. అయితే వారు స్వశక్తితో చేశారా, వీటి సహాయంతో చేశారా అనేది మనకు తెలియదు. ఊరికే దీనికి ఉన్న ఔషధ లక్షణం చెప్పడం ఒకటే నా ఉద్దేశం. మరొక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, దీని వేళ్ళు తీసుకుని మేకమూత్రంలోను మెత్తగా నూరి అంగానికి ఎవరైతే రాసుకుంటారో అంగ స్తంభన లేనటువంటి పురుషులకి అంగం మెల్లగా స్తంభన కలుగుతోందని, మంచి సుఖంగా భార్యతో జీవితాన్ని అనుభవించగలరని గ్రంథాల్లో రాయబడి ఉంది. అయితే దీని మీద ఇంకా ప్రయోగాలు జరగలేదు, కావలసిన వరకు చేయాలి. అది పరిస్థితి.